outro mundo. Vatranaschakshuhu Shrotramadho Balamindriyani cha sarvani Sarvam Brahma Upanishadam Maham Brahma Nirakuryam Mama Brahma Nirakarot Anirakaranamastu Anirakaranam Mestu Tadātmane nirate Ya Upanishat Sudharmaha Te mayi santu, te mayi santu Om Shanti Shanti Shantihi Atha Saptamo Dhyayaha Om Adhihi Bhagava Iti Opasasada Sanat Kumaram Naradaha Tamho Vacha Yadvetha Tena Mopasida Tataste Urdhvam Vakshyami Iti Saho Vacha. Chandogya Upanishattu Yokka Visheshtata Adanta Kuda Meeku Telusu. సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఛందః గాయంతి. ఛందః ఏకవచనం, ఛందాంసి గాయంతి ఇది ఛందోగాః. ఛందాంసి అంటే మంత్రములను, వేదమంత్రములను గానము చేస్తారు కనుక వారికి ఛందోగాః అని పేరు. అంటే సామవేద పండి విద్వాంసులు అని అర్థం. మంత్రాలను గానం చేసేవారు సామవేదులే కదా. అటువంటి సామవేదీయులకు చెందిన ఉపనిషత్తు కనుక దీనికి ఛాందోగ్య ఉపనిషత్తు అని పేరు. ఛందోగానాం ఇయం ఇది ఛాందోగ్యా. ఇయం ఉపనిషత్తు స్త్రీలింగ శబ్దం. ఛాందోగ్యాచ సా ఉపనిషచ్చ ఛాందోగ్యోపనిషత్తు, లేకపోతే ఛాందోగ్యా ఇది ఉపనిషత్తు. నామధేయానికి ముందు ముందు పేరు పెట్టి దానికి ఇతి చేర్చి ఆ వస్తువు పేరు చెప్తే, జనరల్ నేమ్ పెడితే దానికి సమాసం చేయొచ్చు. ఇది ఒక రకం కర్మధారయ సమాసం. సో ఛాందోగ్యోపనిషత్తు దాంట్లో 7వ అధ్యాయం. 6వ అధ్యాయం మనం పూర్తి చేసాం. 6వ అధ్యాయానికి సద్విద్య అని పేరు. ఛాందోగ్యోపనిషత్తులో ఉండే భాగాలన్నిటికీ విద్య అనే పేరుతోటి నామం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. తైత్రీయోపనిషత్తు ఉందనుకోండి, వల్లి అని పేరు. కఠోపనిషత్తు కూడా వల్లి, శిక్షావల్లి, భృగువల్లి అలాగే. బృహదారణ్యకోపనిషత్తు అయితే బ్రాహ్మణం అని పేరు. అశ్వమేధ బ్రాహ్మణం, అర్క బ్రాహ్మణం అంటూ ఆ రకంగా ఆ పేర్లు ఉంటాయి. తర్వాత ఇక్కడకు వచ్చేప్పటికీ విద్య అని పేరు. విద్య అంటే ఉపాసన కావచ్చు, జ్ఞానము కావచ్చు, రెండు అర్థాలు ఉంటాయి సందర్భాన్ని బట్టి. విద్య అంటే ఉపాసన, లేకపోతే జ్ఞానం. ఉపాసన అంటే మనస్సులో చేసే భావనకి ఉపాసన అని పేరు. భావన చేస్తాం, అలా భావన చేస్తాం. అది అలా ఉందా లేదా ముఖ్యం కాదు, అలా భావన చేయడమే ముఖ్యం. ఇప్పుడు ప్రతిమ చూసి, లేకపోతే పసుపు ముద్ద తీసి ఇది విఘ్నేశ్వరుడు, అది విఘ్నేశ్వరుడు అంటే అలా భావన చేస్తాం. సో దాన్ని ఉపాసన అంటారు. అలా కాదు, అదొకటి ఉన్న వస్తువుని ఉన్నట్లుగా తెలుసుకోవటం, యథాతథము అంటారు సంస్కృతంలో. యథా విద్యతే యథా అస్తి తథా, ఎలా ఉందో అలా తెలుసుకోవటం. సాధారణంగా జనులు అలా తెలుసుకోరు, అన్ని సందర్భాల్లో అలా తెలుసుకోరు. ఉన్నది ఒకటి, తెలుసుకునేది ఒకటి, వేరొకటి అలా ఉంటుంది. ఉన్నది మట్టి కుండ అని తెలుసుకుంటూ ఉంటారు. అలా అలా ఇది తెలుసు కదా, నామరూపములు వ్యవస్థ అంటారు కాబట్టి. సో యథాతథంగా తెలుసుకోవడం, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం, దానికి జ్ఞానము అని పేరు. విద్య అంటే జ్ఞానము అని కూడా అర్థం.
సాధారణంగా ఉపనిషత్తులలో ప్రారంభంలో ఉపాసనలు ఉంటాయి, తర్వాత విద్య వస్తుంది. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఆరంభం నుంచి అనేక ఉపాసనలు వస్తాయి. ముందు అసలు ఆరంభమే ఉద్గీతోపాసన అని పేరు. ఉద్గీతము అంటే ఓ అని ఉద్గీతము అంటారు. ఎందుకంటే ఆ పిచ్ ఆఫ్ ది సౌండ్ ఉంటుంది చూడండి, అది అలా పెరిగి మళ్ళీ తగ్గుతుంది. అంచేతనం చెయ్యి ఉత్ పైకి, గీతము అంటే గానం చేయబడుతుంది, ఓం దానికి ఉద్గీతం అని పేరు. ఆ దాని యొక్క ఉపాసన. అలాగే పంచాగ్ని విద్య అని అనేక పర్యాయాలు నేను చెప్తూ ఉంటాను, అనేక సందర్భాల్లో కోట్ చేస్తూ ఉంటాం. జీవగీత నిరూపణము అది సాధక ఉపాసన, ఇవన్నీ కూడా ఛాందోగ్యోపనిషత్తు ఆరంభంలో ఉన్న ఉపాసనలు. ఆరో అధ్యాయం దగ్గరికి వచ్చేప్పటికీ ఉపాసనలు పూర్తవుతాయి. అంతకుముందు ఉపాసనల్లో కూడా జ్ఞానభాగం ఉంటుంది, జ్ఞానంలో కూడా ఉపాసనలు ఉంటాయి. బట్ స్టిల్ ఏది ప్రధానంగా ఉందో దాని మీద బేస్ అయి మాట్లాడతాము. కనుక ఆరో అధ్యాయం దగ్గరికి వచ్చేప్పటికీ జ్ఞానభాగం ప్రారంభమవుతుంది చాలా గంభీరంగా. సో ఆరో అధ్యాయానికి సద్విద్య అంటే సత్, సతే తత్వం, ఇది ఉండుట. ఉండుట అంటే మనకి తెలిసిన ఉండుట, అది ఇంద్రియ గోచరమయ్యేది, నామరూపాత్మకంగా ఉన్నది, తర్వాత అనేక గుణములు సగుణము, తర్వాత దేశకాల పరిచ్ఛిన్నము అయిన ఉనికి మనకి తెలుస్తూ ఉంటుంది. మీరు ఇంద్రియాల ద్వారా తెలుసుకునే ఉండుట అలాగే ఉంటుంది. ఇంద్రియంతో కంటితో చూసి పుష్పము ఉన్నది అని అన్నప్పుడు ఆ ఉనికి ఎలాంటి ఉనికి? కొద్దిసేపు ఉంటుంది, ఇంకా తర్వాత ఉండదు. ఉన్నది అంటారు, మళ్ళీ లేదని అంటారు. సో పుష్పము ఉన్నది, పుష్పము లేదు. పుష్పం కాబట్టి కొన్ని మరొకటి ఉన్నది లేదు, ఆపోజిట్స్ కింద ఉంటుంది. తర్వాత దేశానికి కాలానికి లోబడి ఉంటుంది, ఇంద్రియ గోచరం అవుతూ ఉంటుంది, మనస్సు చేత తెలియబడుతూ ఉంటుంది. అది ఆ విధమైన ఉనికి మాత్రమే మనకి తెలుసు. పరిచ్ఛిన్నమైన ఉనికి, పరిచ్ఛిన్నము అనే పదం మీకు తెలుసు కదా, అంటే సీమితమైన, దేశానికి కాలానికి లోబడి ఉండే అని అర్థం. పరిచ్ఛిన్నము అంటే చాలా మంచి పదం, గుర్తులు పెట్టుకోండి. సో పరిచ్ఛిన్నమైన సత్త ఉనికి అదే మనకి తెలుసు. అయితే ఆ పరిచ్ఛిన్నమైన ఉనికిని ఉన్నది అని తెలుసుకునే తత్వం ఒకటి ఉంది కదా, తెలుసుకునే తత్వము చైతన్యము. ఆ చైతన్యము కూడా ఉనికియే. నిజానికి ఆ చిద్రూపమైన ఉనికి ఏది గలదో సత్త, దాని అందే సకల జగత్తు కూడా భాషిస్తూ ఉంటుంది. చూడండి, నేను తెలియచున్నాను అయినో అని చెప్పాలి అంటే నేను ఉండాలంటారా? నేను ఉండకుండగా నేను తెలియచున్నాను అని అనగలుగుతారా? ఆలోచించండి, ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగారు, నేను ఎవరు అని అడిగారు. ఓకే, వాట్ ఆర్ మై, నేను ఎవరు అంటే ఆ మహాత్ముడు ఏం చెప్పాడంటే, ఈ ప్రశ్న నీకు నిద్రలో ఉందా అని అడిగారు. లేదు, ఆ ప్రశ్న నిద్రలో లేదు. తర్వాత ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్యలో ఆలోచన లేని స్థితి ఉంటుంది. అంటే ఆలోచనలన్నీ ఆగిపోయి మనస్సు అలాగా కామ్ అయిపోయి మీరు పూర్తిగా సమాధాన స్థితిలో ఉంటారు. అంటే మీరు నిద్రపోతున్నారని అర్థం కాదు, దానికి చాలా ఎలర్ట్గా జాగరూకంగా ఉంటారు, కానీ ఆలోచనలు ఏముండవు. ఆ స్థితిలో నేను అనే భావన ఉండదు. అప్పుడు కూడా నేను అనే భావన లేని జాగ్రత్త అవస్థలో కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. అది ఏ మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు, మంత్రమే ఉంటుంది, మంత్రభావనే ఉంటుంది. నేను మంత్రమును జపిస్తున్నాను అనే నేను ఉండదు. అటువంటి స్థితిలో నేను ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుందా? ఉదయిస్తుంది. నేను ఎవరు అనే ప్రశ్న ఎప్పుడు ఉదయిస్తుంది? నేను ముందుకు వచ్చిన తర్వాతనే నేను ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. నేను ఎవరో అనే ప్రశ్నకి సమాధానం చెప్పారనుకోండి, ఆ చెప్పిన సమాధానం యొక్క లక్షణం ఎలా ఉంటుంది? నేను చెప్పానని మీరు తెలుసుకున్నారు అంటే అర్థం ఏంటి? నేను నా మనస్సుతోటి భావన చేసి దానికి దాన్ని ఒక భాషలో ప్రవేశపెట్టి నేను చెప్తాను.
దాన్ని మీరు ఆ భాషని తద్వారా శ్రవణేంద్రియం ద్వారా తెలుసుకునే మనస్సులో మీరు భావన చేస్తారు. కాబట్టి మానసికమైన ఒక భావనను నేను మీకు బోధిస్తాను, మీరు మానసికమైన భావననే తెలుసుకుంటారు. ఇంకా నేను తెలుసుకోవడం తర్వాయే. నా పాయింట్ మీకు అర్థమైందా? కాబట్టి నేను ఎవరు అనే ప్రశ్నకి యథార్థమైన సమాధానం లభించిన సందర్భంలో ఆ నేను ఉండదు, ఆ ప్రశ్న వేసేవాడు ఉండడు. ప్రశ్న వేసేవాడు ఉన్నంతకాలం ప్రశ్నకి సమాధానం దొరకలేదు అని అర్థం. ప్రశ్నకి సమాధానం దొరికింది అంటే ఆ ప్రశ్న వేసే వ్యక్తి ఉండకుండా అయిపోతాడు, అప్పుడే ప్రశ్నకి సమాధానం దొరికినట్టు. ఈ కిటుకు మీకు అర్థమైందా? సో ఈ చైతన్యము ఉనికి రూపంగా ఉన్న చైతన్యము యొక్క లక్షణం అది. ఆ చైతన్యమునందే ఈ నేను ప్రకాశిస్తోంది, సకల జగత్తు కూడా ప్రకాశిస్తోంది. మీరు పుష్పము అనంటే నేను వచ్చి పుష్పము యొక్క జ్ఞానం వచ్చింది, నేను రాకుండా పుష్పము యొక్క జ్ఞానం ఉండదు. వాస్తవానికి ఒకే చైతన్యమునందు ఇటువైపు నేను అటువైపు పుష్పము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ద్రష్ట దృశ్యము అనే విభాగము రెండు కొనలు ఏర్పడ్డాయి. ఒకే వస్తువునందు ఒకే తత్వమునందు రెండు పొలారిటీస్ ఏర్పడ్డాయి. పొలారిటీ అంటారు. ఎలక్ట్రిసిటీ ఎన్ని? ఒకటా రెండా అండి? ఒకటే. కానీ ఛార్జెస్ ఎన్ని? రెండు. ప్లస్ ఛార్జ్, మైనస్ ఛార్జ్. కాబట్టి ఎలక్ట్రిసిటీ ప్లస్ ఛార్జ్ ఎలక్ట్రిసిటీయేనా? మైనస్ ఛార్జ్ కూడా ఎలక్ట్రిసిటీయే. కాబట్టి ఒకే ఎలక్ట్రిసిటీలో ద్విత్వం వచ్చింది. అది ఆ ఎలక్ట్రిసిటీ మేనిఫెస్ట్ అయినప్పుడు వస్తుంది ఆ ద్విత్వం. మేనిఫెస్ట్ అవడం అంటే ఫ్యాన్ తిరగడమో బల్బు వెలగడమో అలాంటిది ఏదైనా జరిగినప్పుడు దాంట్లో రెండు లీడ్స్ ఉంటాయి, ఒక లీడ్తో పని అవ్వదు. ఆ ద్విత్వం వస్తుంది. ద్విత్వం వచ్చింది కదా అని తత్వం రెండు అనుకోకూడదు. తత్వం ఒక్కటే, తత్వం ఒక్కటే. దాని యందు పొలారిటీ, రెండు పోల్స్ ఏర్పడ్డాయి, అద్వైతం ఏర్పడింది. అదేవిధంగా చైతన్యం ఒక్కటే, ఆ ఒకే చైతన్యము నందు ద్వైతము ప్రకటమవుతుంది. ఆ ద్వైతంలో ఒక అంశంలో నేను అనే జ్ఞాత ఉంటాడు, రెండో అంశంలో ఇది అనే తెలియబడేది ఉంటుంది. వాస్తవంలో రెండు కూడా ఒకే సచ్చిత్, ఒకే ఉనికి. ఏ ఉనికి అయితే చైతన్య రూపంగా ఉన్నదో ఆ ఉనికి, ఆ ఉనికి వ్యక్తి కాదు. దాని ఎందు వ్యక్తి ప్రకటమవుతాడు, వ్యక్తి విలీనమవుతుంది. వ్యక్తితో పాటుగా దాని ఎందే జగత్తు కూడా ప్రకటమవుతుంది, మళ్ళీ విలీనమవుతుంది. కాబట్టి ఈ విధంగా వ్యక్తిని జగత్తుని రెండు పోల్స్ కింద ప్రకటన చేస్తూ మళ్ళీ తనలో విలీనం చేసుకుంటూ ఉండేటువంటి ఏ దేశకాలములకు అతీతమైన చైతన్యము గలదో అదియే మీ యొక్క యథార్థ స్వరూపము. మీరు నేను ఫలానా వ్యక్తినని అనుకుంటూ మనం జీవిస్తూ ఉంటామే, ఆ వ్యక్తిత్వము మన యొక్క యథార్థ స్వరూపము కాదు. ఆ వ్యక్తిత్వము, ఆ వ్యక్తిచే దర్శించబడే జగత్తు, ఈ రెండు కూడా ఏ తత్వం నుంచి ఆవిర్భవిస్తున్నాయో అదియే మీ యొక్క యథార్థ స్వరూపము. చూడండి, క్లాసు మళ్ళీ మన మామూలు గాడిలో పడిపోతుంది. ఆల్రెడీ ఆత్మస్వరూపం అనే అంటే అలాగే ఉంటుంది. మీరు కూడా దీనికి అలవాటు పడి ఉంటారు. సో ఎనీవే, సో అది ఆ సతది, ఆ సద్రూపం. ఆ సతే చైతన్య రూపంగా ప్రకటమై దాని ఎందు ఈ ద్రష్టాదృశ్యము అనే సకల జగత్తు. జగత్తులో రెండే అంశాలు ఉంటాయి, ఒకవైపు ద్రష్ట, రెండో వైపు దృశ్యము. ఈ సకలము దాని ఎందే ప్రకాశిస్తూ ఉంటుంది. అదిగో ఆ సత్తి యొక్క స్వరూపాన్ని మనము దర్శించి ఉన్నాము అంటే తత్వమసి మహావాక్యం ద్వారా. వాస్తవంలో మీరు గమనించండి, ఆ సత్ ఏది కలదో ఆ సతే చిత్ అవుతుంది. నేను క్లాసెస్లో చెప్తుంటే తరచుగా ఈ మాట చెప్తూ ఉండేవాడిని, ద బీయింగ్ షైన్స్ యాజ్ నోయింగ్. ఉన్నది ప్రకాశంగా, చైతన్య ప్రకాశంగా మన ముందుకొస్తూ ఉంటుంది. ఏది ఉన్నదియో అదే చైతన్య ప్రకాశంగా మన ముందుకొస్తూ ఉంటుంది. ఆ చైతన్య ప్రకాశమునందే దేశము, కాలము, వస్తువు అనే భేదములన్నీ ప్రకటమవుతూ ఉంటాయి. సో ఆ ఉన్నది ముందు ఉండాలి. ఉన్నది ప్రకాశిస్తుంది, ఉన్నది ప్రకాశిస్తుంది, సత్ ప్రకాశిస్తుంది, చిత్. ఇప్పుడు ఈ ప్రకాశించుట లేకపోతే ప్రకటమగుట అంటారు, మేనిఫెస్టేషన్, ప్రకటమగుట. ఈ ప్రకటమగుటలో పంచభూతాలు ప్రకటమవుతాయి. పంచభూతములు పృథివ్యుక్తేజో వాయువు ఆకాశములు అన్నవి ఆ ప్రకటమైనప్పుడు వస్తాయి, ఆ ప్రకటమైన దాంట్లోంచి వస్తాయి.
మూడు గుణాలు, సత్వరజస్తమో గుణాలు కూడా ఆ ప్రకటమైన స్థితిలోనే ఉంటాయి. కాబట్టి నేను ప్రకటం కాకముందు, ఆ చైతన్యం నుండి నేను ప్రకటం కాక మునుపు పంచభూతాలు ఉండవు, త్రిగుణాలు ఉండవు. నిద్రలో మీరు నిద్రపోతున్నారు, పంచభూతాలు ఉన్నాయండి? లేవు. త్రిగుణాలు ఉన్నాయా? లేవు. నిద్ర లేచారు. దేహము అనేది ఒకటి నిర్మాణమైనది, జగత్తు ప్రకటమైనది. దేహము జగత్తు సమానంగా ప్రకటమవుతాయి ఒకేసారి. ఆ దేహము, దేహం కూడా జగత్తులో భాగమే వాస్తవాన్ని. మనము దేహాన్ని చూచి నేనని భ్రమపడ్డం చేతన దేహాన్ని వేరే లెక్కయ్యాల్సి వస్తుంది. అదర్వైజ్ దేహము జగత్తు అంతా ఒకటే అంశము. ఎనీవే, సో ఆ దేహము ఈ జగత్తు ఇవి పంచభూతములతో నిర్మాణం అవుతాయి. అంతేకాకుండా ఈ దేహాన్ని జగత్తుని తెలుసుకుంటూ ఉండే మనస్సు అనే ఒక సూక్ష్మమైన పరికరం ఒకటి ఉంది, అది కూడా ప్రకటమవుతుంది. అది కూడా నిద్ర నుంచి వచ్చినప్పుడే ప్రకటమవుతుంది, నిద్రలో ఉండదు. అది తీరా ప్రకటన అయ్యాక దాని ఎందు సత్వరజస్తమో గుణములు, మూడు గుణాలు ఉంటాయి, జగత్తులో కూడా ఉంటాయి. కాబట్టి ఏ చైతన్యం నుండి నేను ఆవిర్భవిస్తుందో అదే చైతన్యం నుండి పంచభూతములు, త్రిగుణములు కూడా ఆవిర్భవిస్తాయి. ఆ నేను ఆవిర్భవించని స్థితిలో ఆ చైతన్యంలో పంచభూతాలు లేవు, విడిగా లేవు. దాంట్లో విలీనమై ఉన్నాయి తప్పిస్తే విడిగా లేవు, త్రిగుణాలు లేవు. సో ఆ సత్ ఏది గలదో అది ఏ చిద్రూపంగా ప్రకాశిస్తుంది, ఉన్నది ఏదో అది ఏ వెలుగుతోంది, ఉన్నది. ఇవి తత్వాలు అంటారు. ఇంకే ఇప్పుడు తత్వం చెప్పాను. మామూలుగా తత్వాలు పడుతూ ఉంటారు, విన్నారా ఎప్పుడన్నా ఈ ఇతర నీటితో? ఉన్నది ఏదో ఉన్నదిరా, లేనిది లేనే లేదురా, అదో తత్వం. ఇలా ఉంటాయి తత్వాలు. సో అలాంటి తత్వం ఇది, ఉన్నది ఏదో అది ఏ వెలుగుతోంది. ద బీయింగ్ ఎలోన్ షైన్స్ యాజ్ నోయింగ్. ద బీయింగ్ షైన్స్ యాజ్ నోయింగ్. సచ్చిత్. ఆ సత్తు నుండే సకల జగత్తు, జగత్తును దర్శించే ద్రష్ట నేను, రెండు కూడా ఆ సత్తు నుండే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను యొక్క యథార్థ స్వరూపం ఏమిటి? అసతే తత్వమసి. ఇది సద్విద్య యొక్క ఒక ఒక రూపము, ఒక ఝలక్ అంటారు, ఒక రూపము. ఆ సద్విద్యను మనం చూశాము. ఇప్పుడు ఈ భూమ విద్యని చూడబోతున్నాం. భూమ విద్య అని పేరు దీన్ని. అయితే ఈ భూమ విద్యకి గడచిన సద్విద్యతోటి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని ఆ సంబంధ భాష్యాన్ని ముందు చూసి తర్వాత ఆఖ్యాయిక అంటే కథాభాగాన్ని ఆరంభం చేస్తాము. ఉన్నాము. పరమార్థ తత్వోపదేశ ప్రధాన పర షష్ఠోధ్యాయ సదాత్మైకత్వ నిర్ణయ పరతయైవ ఉపయుక్త. ఇంకా ఉంటావా? మొత్తం సమయం ఉంటుంది. ఆ వాక్యం చూడండి. షష్ఠ అధ్యాయ ఉపయుక్త. ఆరో అధ్యాయము, షష్ఠ అధ్యాయ ఆరవ అధ్యాయము ఉపయుక్త అంటే వినియోగమునకు వచ్చినది. ఆరో అధ్యాయం వినియోగానికి వచ్చింది. ఏ విధంగా వినియోగానికి వచ్చిందంటే ఉపదేశాన్ని చేసి నిర్ణయాలను చేసి తద్వారా ఆరో అధ్యాయం వినియోగానికి వచ్చింది. సో అక్కడ ఏమి ఉపదేశం చేశారు? ప్రధానంగా అనేక అంశాలు బోధిస్తారు. ఏవో విత్తనం అని, లేకపోతే మరొకటని మరొకటని ఎన్నెన్నో చెప్పారు. 15 రోజులు ఉపవాసం చేయడం అని అనేక ఎక్స్పెరిమెంట్స్ చూశాం. అయితే వాటన్నింటిలో ప్రధానంగా బోధించినటువంటి తాత్పర్యం ఏమిటంటే పరమార్థ తత్వ ఉపదేశ ప్రధాన పర. పరమార్థతత్వమును ఉపదేశించుటయే ప్రధాన లక్ష్యముగా కలిగిన ఆరవ అధ్యాయము గడచినది. పరమార్థతత్వము అనే పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. తత్వములు అని అంటారు. తత్వములు అంటే అనేకం ఉంటాయి. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయనుకోండి. ఈ జగత్తు వేటితో నిర్మాణమైనది? పంచభూతాలతో నిర్మాణం. అవి 5 తత్వములు. పృథివీతత్వము, జలతత్వము, వినారా పేర్లు అలాగే? పృథివీతత్వము, జలతత్వము, వాయుతత్వము, అలాగే 5 తత్వాలతోటి జగత్తు నిర్మాణమైనది. ఇప్పుడు జీవుడు ఉన్నాడనుకోండి. జీవుని ఎందు 16 తత్వాలు ఉన్నాయి. షోడశ కలః పురుష, అది కూడా మీరు చూశారు అని ప్రశ్నోపనిషత్తులు. వీటన్నిటినీ తత్వములు అంటారు. ఈ తత్వములు అనేది తెలుగులో ఎలా చెప్తాం? తత్వం అనే సంస్కృతంలో ఉంటే తత్వము అని తెలుగులో చెప్పాల్సి ఉంటుంది.
సో అంత అలా వదిలేయడానికి లేదు, ఏదో ట్రాన్స్లేషన్ కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత చేద్దాం. కానీ ఇంగ్లీష్లో మటుకు కేటగిరీ అని ట్రాన్స్లేట్ చేస్తాం, తత్వాలు కేటగిరీ. సో ఈ తత్వములు అనేకం ఉన్నాయి, అంటే ఎక్కడికక్కడికి వాటి మూల తత్వాలని మౌలికమై ఏ మౌలిక అంశముల ద్వారా ఈ జగత్తు నిర్మాణమైనదో వాటిని పరిశీలించి ఇవిగో ఈ ఐదింటి నుంచి నిర్మాణమైనది, ఈ 16 నుంచి జీవుడు లేక వ్యక్తి నిర్మాణమైనాడు అని చెప్తామే, వాటికి తత్వములు కేటగిరీస్ అంటే. వాటి సంఖ్య ఎప్పుడు కూడా కొంత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా అంటే 1000 10000 ఉండదు, 5, 10, 16, 32, 24 అలా ఉంటుంది. అంతేగాని 100000 ఉండదు. 100000 ఉంటే ఇంకా తత్వాలు ఏమిటండి? ఇప్పుడు ఈ జగత్తులో మూలకములు ఎన్ని ఉన్నాయి అంటే మీరు కెమిస్ట్రీలోనూ ఫిజిక్స్లోనూ ఎన్ని చదువుకున్నారో 100 ఉన్నాయంట. సపోజ్ మూలకములు 36000 ఉన్నాయంటే అదేమీ చదువుది, అలా ఉండదు. కాబట్టి ఏదో ఒక రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈ జగత్తు, నేను, ఈశ్వరుడు, ఈ మూడు తత్వాలు చెప్పచ్చు. నేనున్నాను, నేను ఉండాలండి మొట్టమొదట. ఈశ్వరుడు ఉండాలంటే కూడా ముందు నేను ఉండాలండి. నేనున్నాను, ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను, జగత్తులో బతుకుతున్నాను, అక్కడికి మూడు తత్వాలు వచ్చాయి కదా. జగత్తు 5 భూతాలు ఉన్నాయి. ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతపోవచ్చు. ఇలా లెక్క వేసి వాళ్ళని స్టాటిస్టీషియన్స్ అంటారు, వాళ్ళనే సంస్కృతంలో సాంఖ్యులు అని అంటారు, సాంఖ్య సిద్ధాంతం. ఇలా లెక్కేస్తూ ఉంటారు. సో ఎనీవే, సో ఈ తత్వములు అనేకం ఉన్నాయి. ఈ అనేకములుగా మనకి అనుభవానికి వచ్చే తత్వాలు ఉన్నాయే, ఇవి వాస్తవంగా అనేకమా ఒక్కటియా? ఇది ఒక మీమాంస. ఈ మీమాంస భారతదేశంలో అనాది కాలం నుంచి సాగుతూనే ఉంది. అమర్త్య సేన్ అని ఒక ఆయన, నోబుల్ లారెట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా అని ఒక పుస్తకం ఒకటి. ఒకసారి ఓ పెద్ద ఆయన నాతో అన్నారు, ఏమంటే మీరు చాలా ఆర్గ్యూ చేస్తారే అన్నారు నాతో. నేను అవును నిజమే, అంత ఆర్గ్యూ చేయటం అవసరం అని మనసులో అనుకుని పైకి అన్నాను. ఒళ్ళని ఏమనుకోకండి, వేదాంతము తర్కము ఇవన్నీ చదివి ఇలా తయారయ్యాను నేను, అన్యథా భావించకండి అని చెప్పాను నేను. సో ఈ ఆర్గ్యూ చేయటం అనేది పీపుల్ కెనాట్ ఎప్రిషియేట్, దాని గురించి మీరు చెప్పలేదు, ఇంతట్లో ఏం ప్రమాదం అంటే. సో ఆర్గ్యూ చేయటం అనేది పీపుల్ డోంట్ లైక్ ఇట్. ఏదో ఇటు పేర్చి చెప్పాలని అనుకుంటారు, కానీ దాన్ని అలాగే ఈ ఇది ప్రశ్న సమాధానం పూర్వపక్షం సిద్ధాంతం అలాగే దాన్ని సాగతీయటానికి జనం ఇష్టపడతారు. ఎందుకంటే దానికి మనస్సుని బుద్ధిని బాగా దృఢంగా వినియోగించాల్సి ఉంటుంది. భారతదేశంలో ఒకప్పుడు ఈ తత్వాలను గురించి చాలా లోతుగా అధ్యయనం చేస్తూ ఉండేవారు, ఆర్గ్యూ చేస్తూ ఉండేవారు. మన ఉపనిషత్తులన్నీ అవే కదా. సో ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా ఇవన్నీ పరిశీలన చేసి అమర్త్య సేన్ రాశాడు. దాంట్లో ఈ 6వ అధ్యాయం గురించి చదవా రాశాడు. బాగా చదువుకున్నా ఆయన, నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఊరికే అలా వచ్చేది. ఎంతో గొప్ప లోతైన అధ్యయనం చేసిన వాళ్ళకే వస్తుంది నోబెల్ ప్రైజ్. ఎనీవే, ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా అని పేరు పెట్టి రాశాడు, బాగా రాశాడు, మంచి పుస్తకం. ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా, ఇండియన్, ఓకే, అంటే ఉపనిషద్ ఋషులు ఆర్గ్యుమెంటేటివ్గా ఉండేవారని అభిప్రాయం. సో ఈ తత్వాలను గురించి లెక్క వేసినప్పుడు అనేకములు తత్వములను లెక్కలోకి వస్తున్నాయి, మంచిదే. ఇవన్నీ ఈ అనేకములు, ఇవి నిజంగా అనేకములేనా లేక వాస్తవంలో ఒకటియేనా? అంటే ఒకటియే, ఒక్కటియే తత్వము. అంటే జగత్తులో ఉండే నానాత్వాన్ని తత్వాలు 24, 16 అక్కడికి కుదిస్తే ఆ 16 కూడా వాస్తవంలో ఒక్కటే, ఇన్ని లేనే లేవు. ఇంకా అల్టిమేట్ అనమాట, ఒక్కటి అన్నది అల్టిమేట్ పరమార్థ తత్వ. ఆ పరమార్థతత్వం అనే పదాన్ని నిరూపించడం కోసం ఇంతలా వివరించాల్సి వచ్చింది. పరమార్థతత్వ అంటే, పరమార్థ అంటే మామూలుగా తత్వాలు ఒక లెవెల్ రిడక్షన్ రిడ్యూస్ చేసుకుంటూ పోతాం. వాటి మూలం దగ్గరికి వెళ్ళేప్పటికీ మీకు నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది, పిరమిడ్ రివర్స్ పిరమిడ్ లాగా. అలా రిడ్యూస్ చేసుకోవటంలో వెళ్ళటంలో ఏదో మూడు తత్వాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, అయితే జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, మూడు తత్వాలు అని అలా రిడ్యూస్ చేసి అక్కడికి రిడక్షన్ అయిపోతే అదే పరమార్థం అవుతుంది. కానీ అక్కడికి రిడక్షన్ పూర్తి కాదు, ఇంకా బాగా దాన్ని రిడ్యూస్ చేసి మూల స్థానానికి వెళ్తే ఏకం తత్వం, ఏకం తత్వం ఉద్ఘోషయంతి అని శంకరులు అంటారు. ఒకటి ఉపనిషత్తులు ఒకటియే తత్వం, తత్వము ఒక్కటియే, రెండవది లేనిది అని ఉద్ఘోషిస్తూ ఉంటాయి.
అటు దాన్నే సత్ అంటారు. ఆ తత్వం పేరే సత్. సత్ సత్ నామ అఖండ అని ఆ సత్ అనే పట్టుకుని గురునానక్ సిక్కు మతాన్ని ప్రవర్తనలేశారు. సత్ సత్ శ్రీ అకాల్ అకాల్ ఇట్ ఈస్. అకాల్ అంటే కాలాతీతము అని అర్థం. కాలమునకు అతీతమే. మనం చూసే ఈ ఉంది ఉన్నది 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 ఇవన్నీ కూడా కాలమునకు కాల గర్భంలో ఉండేవి, కాలానికి లోబడి ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయనుకునే లోపల కాలం వాటిని మింగేస్తూ ఉంటుంది, లేకుండా పోతాయి. అలాంటి తత్వం కాదు ఇది. ఇది ఏకము, రెండవది లేనిది పరమార్థ తత్వము అకాలము. కాలమునకు అతీతమండి సత్ అకాల. సో అది సద్విద్య, అది ఏ పరమార్థ తత్వము. దానికి దానికే రాముడని కృష్ణుడని శివుడని విష్ణుని ఇన్ని పేర్లు దానికే. అది తప్ప రెండవది లేదు. గాడ్ అన్నా మరోటన్నా దాన్నే అనాల్సి ఉంటుంది. అది పరమార్థ తత్వము సత్. ఈ వ్యక్తి యొక్క యథార్థ స్వరూపము అదే. నేను వ్యక్తిని, నేను ఫలానా వ్యక్తిని అని వీడు ఒక వ్యక్తిగా తనను తాను భ్రమపడి మనిషి జీవిస్తూ ఉంటాడు. వాస్తవంలో వ్యక్తి లేదు. ఎలక్ట్రిసిటీ వ్యక్తి లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాన్లో ఒక వ్యక్తి. ఎలక్ట్రిసిటీ వ్యక్తి అంటే ఐసోలేటెడ్ ఎంటిటీని వ్యక్తి అంటారు. సర్వము నుండి విడివడి ఉండే తత్వానికి వ్యక్తి అని పేరు. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఒక వ్యక్తి, ఆ ఫ్యాన్ ఇంకో వ్యక్తి, ఆ దీపం మరో వ్యక్తి, ఇలా వ్యక్తులు ఉన్నట్టుగా కనపడుతుంది మనకు. వాస్తవంలో ఇన్ని వ్యక్తులు లేరు. ఒకే శక్తి ఉంది కానీ ఇన్ని వ్యక్తులు లేరు, ఒకే శక్తి ఉంది. అదేవిధంగా నేను ఒక వ్యక్తిని, మీరొక వ్యక్తి, వారొక వ్యక్తి, ఇలాగ అనేక వ్యక్తులు ఉన్నట్టుగా భాషించినా వాస్తవంలో ఇన్ని వ్యక్తులు లేరు, ఒకే శక్తి ఉంది. ఆ శక్తే వివిధ ఉపాధులలో వివిధాలుగా ప్రకటమై మనకి భేద బుద్ధి కలుగుతోంది. అలా అలవాటు పడి ఉన్నాం కనుక వాస్తవంలో ఉన్న తత్వము ఒక్కటియే. దాన్నే ఈ తత్వమసి. ఆ వ్యక్తి యొక్క యథార్థ స్వరూపం కూడా అదిగో ఆ శక్తి, లేకపోతే ఆ చైతన్యం, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళి ఆ సత్ తత్వమసి అని దాన్ని ప్రధానంగా బోధించేటువంటి సెక్షన్ ఆరో అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. సత్ ఆత్మైకత్వ నిర్ణయ పరతయైవ. ఆ ఆరోధ్యాయంలో పరమార్థతత్వాన్ని బోధిస్తూ నిర్ణయం ఏం చేశారంటే ఉన్న సత్యము ఒక్కటియే, అది ఏ దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన సత్ ఉనికి. ఆ ఉనికియే నీ యొక్క యథార్థ స్వరూపము. సత్యే ఆత్మ. ఆత్మ అంటే వ్యక్తి యొక్క యథార్థ స్వరూపమునకు ఆత్మ అని పేరు. అసదాత్మైక ఆత్మ అది ఒక్కటియే. దాంట్లో రెండవది ద్వితీయత్వము అదర్నెస్ అంటారు. రెండవది మరొకటి అనేది లేదు. రెండవది అంటే మరొకటి అని అర్థం. రెండవది మూడవది నాలుగవది అలా కాదు. మరొకటి లేదు, ఇంకొకటి లేదు దాని ఏంటి అంటే నన్ అదర్ దాన్ దెర్ ఈజ్ నో సెకండ్ అది అర్థం. సో వన్ వితౌట్ ఏ సెకండ్, మరొకటి లేనిది అది. అదే ఆత్మస్వరూపము. ఇదంతా కూడా నిర్ధారణ చేయటం అయినది. తర్వాత నా సత అర్వాగ్వికార లక్షణాన్ని తత్వాన్ని నిర్దిష్టాన్ని. ఉన్నది సత్ ఒక్కటియే, కానీ ఆ సతే ఈ జగద్రూపంగా ప్రకటమైనప్పుడు ఉదయించేటువంటి వివిధ తత్వములు ఉన్నాయి, పంచభూతములు. ఆ ఐదు తత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకే సత్ అనే పరమార్థతత్వం నుంచి ప్రకటమయ్యాయి. ఇప్పుడు ఆ సత్ అనే అద్వయతత్వం నుంచి ప్రకటమైన పంచభూతములు అనే తత్వములు, వీటిని ఈ తత్వములు ఐదు ఆ సత్ అనే తత్వము అదే కేటగిరీకి చెందవు. కాబట్టి బంగారం కేటగిరీకి నగలు చెందుతాయండి. నగల కేటగిరీ తక్కువ కేటగిరీ ఉంటుంది. ఎందుకని? నగలు బంగారము నుండి పుట్టినవి. బంగారంలో మార్పు, రూపంలో మార్పు వచ్చి తయారు వికారము అంటారు. బంగారంలో మార్పు అంటే బంగారం మారిపోదు, బంగారం బంగారం లాగే ఉంటుంది, అది రూపంలో మార్పు వస్తుంది వికారము అని అంటారు. వికారము అంటే ప్రోడక్ట్ ఎఫెక్ట్ అని అర్థం. సో అటువంటి వికారతత్వములు పంచభూతాలు. ఇప్పుడు కూడా పరమార్థతత్వం కంటే వికారతత్వములు ఒక లెవెల్ తక్కువలో ఉంటాయి. ఏమిటి లెవెల్ తక్కువ అంటే అర్థం ఏంటి? లెవెల్ తక్కువ అంటే ఇది సద్విద్య కదా. పరమార్థతత్వము ఏ విధంగా దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన నికియో, ఈ పంచభూతములు మొదలైన వికారతత్వములు అట్టివి కావు.
ఇవి దేశకాల పరిచ్ఛేదమునకు లోబడి ఉండే తత్వాలు. ఆ విధంగా దానికంటే ఇవి తక్కువ. అది ఎప్పుడూ ఉంటుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలం అన్నిటి ఎందు ఉంటుంది. ఇవి భూతకాలంలో లేవు, భవిష్యత్ కాలంలో ఉండబోవు, వర్తమానంలో మాత్రం ఉన్నాయి. దానికంటే ఇవి తక్కువ. అది అర్వాక్ తత్వము. అర్వాక్ అంటే ఒక స్థాయి తక్కువ, నీచ, లెస్, లెస్ అన్ ఇంపార్టెన్స్. అటువంటి అర్వాక్ తత్వములు అంచేతనే వికార లక్షణాన్ని, అర్వాక్ వికార లక్షణములు ఏవైతే ఉన్నాయో ఇవి పంచభూతములు. మనం చూసాం తేజోబన్నములు, సత్తు నుంచి తేజస్సు అప్పు అన్నము. అదే తైత్రీయ ప్రక్రియ అయితే పృథివీ తేజో వాయు ఆకాశములు అనే పంచభూతములు. సో ఈ అర్వాక్ తత్వములు అంటే తక్కువ స్థాయికి చెందిన తత్వములు, దాని నుంచి ఆ సత్తు నుంచే ప్రకటమయ్యాయి. అవి సత్తుని బోధించటమే తాత్పర్యంగా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆరో అధ్యాయం నడిచింది కనుక ఆ అర్వాక్ తత్వములను అన్నిటినీ పూర్ణంగా అక్కడ విశదీకరించటం జరగలేదు. నా నిర్దిష్టాన్ని, నా నిర్దిష్టాన్ని నిర్దేశించటం అంటే ఇదిగో 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 అని ఖచ్చితంగా కౌంట్ చేసి చూపించటం పేరు నిర్దేశించటం. అది జరగలేదు. అక్కడ ఎంతసేపు తేజోబన్నాలు పుట్టాయి, తేజోబన్నాల నుంచి జగత్తు వచ్చింది, కాబట్టి ఈ జగత్తు యొక్క సారము తేజోబన్నములే, తేజోబన్నముల సారము సత్ అని దాని లక్ష్యం మీద నడిచిందే తప్పిస్తే, అక్కడ ఈ పూర్ణ విస్తారంగా ప్రకటమైన ఈ జగత్తులో ఎన్ని వికారములు ఉన్నాయి, ఆ తత్వములు ఎన్ని, అవి ఏవి, అదంతా అక్కడ బోధించలేదు. అది బోధించటం కోసం ఏడో అధ్యాయం ఆరంభమవుతోంది అంటున్నారు. అత తాని నామాదీని ప్రాణాంతాని క్రమేణ నిర్దిశ్య తద్వారేణాపి భూమాఖ్యం నిరతిశయం తత్వం నిర్దేక్ష్యామి ఇతి శాఖాచంద్రదర్శనవత్ ఇతీమం సప్తమం ప్రపాఠకమారభతే. తాని ఆ అర్వాక్ తత్వములున్నాయే, అంటే పరమార్థతత్వం కంటే ఒక స్థాయి తక్కువలో ఉన్న అర్వాక్ తత్వములు ఉన్నాయే, వాటిని బోధించడం కోసము ఈ ఆ ప్రపాఠకము, ఆ ప్రపాఠకము అంటే ఆరో ఏడో అధ్యాయము ఆరంభమవుతోంది. ఆరభతే శృతి, ఆరభతే చాంద్రోజ్య శృతి ఏడో అధ్యాయాన్ని ఆరంభం చేస్తోంది. ఏమిటి అర్వాక్ తత్వములు అంటే నామాదీని ప్రాణాంతాన్ని, నామంతో మొదలుపెట్టి ప్రాణం వరకు ఉన్నది, ప్రాణాంతాన్ని, నామాదీని ప్రాణాంతాన్ని, ఆది అంతము, బిగినింగ్ విత్ ఎండింగ్ విత్, అలాగే ఉండాలి కదా మరి. ప్రాణాంతాన్ని మిగతా పుస్తకాల్లో ఉండి ఉంటుంది. నామాదీని ఇంకేముంది? ఓకే, పోలేండి. ప్రాణాంతాన్ని లేకపోయినా పర్వాలేదు, ఉంటే పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. బిగినింగ్ విత్ చెప్తే ఇంక ఎండ్ మనకి ఎలాగో వస్తుంది. ఆ తత్వములను క్రమంగా చెప్పబోతున్నారు. క్రమేణ నిర్దిశ్య, క్రమంగా ఈ తత్వాలన్నీ చెప్తారు. వాటిని నామతో ప్రారంభిస్తారు. నామ, ఆ తర్వాత మరొకటి, 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 అల్టిమేట్గా ప్రాణంతో వెళ్తుంది. ప్రాణం అంటే పరబ్రహ్మ. ఇది హిరణ్య గర్భ సమష్టి చైతన్య, సమష్టి విజ్ఞానశక్తి క్రియాశక్తి సమాహార స్వరూప హిరణ్య గర్భ. మీకు చెప్పాను కదా ప్రశ్నోపనిషత్తులో, ఎప్పటికప్పటికి పరగడిపోతూ ఉంటుంది, ఏం పర్వాలేదు. అంటే మళ్ళీ వదిలికి వస్తూ ఉంటుంది కథ, అవసరం కూడా, ఎందుకంటే ఉపనిషద్ విద్య అలాగే ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మనం చూస్తాము. నామంతో మొదలుపెట్టి ప్రాణం వరకు ఎన్ని తత్వాలు ఉన్నాయో అవన్నీ చెప్పబోతున్నారు. అలా క్రమంగా చెప్తారు. చెప్పి ఎందుకండి ఇలా చెప్పడం అంటే, ఇదిగో ఇన్ని తత్వాలు ఉన్నాయి అని ఆ బహుత్వాన్ని, నానాత్వాన్ని నిరూపించడం కోసం కాదు, అందుకోసం కాదు. ఈ నానాత్వాన్ని ఇన్ని రూపాలుగా, ఇన్ని తత్వాలుగా ఏదైతే మీరు అనుభవానికి తెచ్చుకుంటున్నారో, ఇదంతా కూడా వాస్తవంలో ఒకటే తత్వము, దాని పేరే భూమా, భూమాఖ్యం తత్వం. ఈ బహుత్వం అంతా కూడా ఆ భూమా అనే తత్వంలో విలీనమవుతుంది. దానికి భూమా అని ఎందుకు పేరు పెట్టారంటే నిరతిశయం, దానికంటే గొప్పది మరి ఒకటి లేదు. గొప్పది అంటే సర్వ జగత్తులో ఉండే తత్వముల కంటే అది సూక్ష్మమైనది, సర్వమునకు కారణము, దేశకాల పరిచ్ఛేదము లేనిది, అది నిరతిశయం అంటే.
అటువంటి తత్వము దానికి భూమా అని ఇక్కడ పేరు పెట్టబోతున్నారు ఈ ప్రకరణంలో. భూమా అనే అనే భూమాన్న బ్రహ్మాన్న ఒకటే. అటువంటి తత్వాన్ని బోధించాలి. ఎలా బోధించాలి? ఈ నామతో మొదలుపెట్టి ప్రాణం వరకు ఉండేటువంటి వివిధ తత్వముల ద్వారా. ఎలా బోధిస్తారంటే, సాధారణంగా ఇప్పుడు పరమాత్మ సద్విద్యలో ఎలా బోధించారు? అన్నము. ఈ అన్నానికి మూలమేమిటి? అప్పు. అప్పుకు మూలమేమిటి? తేజస్సు. ఈ తేజస్సుకు మూలము సత్. కాబట్టి ఈ తేజోబన్నముల యొక్క క్రమాన్ని బోధించటం ద్వారా స్థూలాన్ని సూక్ష్మంలో, సూక్ష్మాన్ని మరింత సూక్ష్మంలో అలా విలీనం చేసుకుంటూ వెళ్ళి అల్టిమేట్గా పూర్ణతత్వము నందు సర్వమును విలీనం చేస్తారు. ఆ క్రమాన్ని అందుకోసం నిర్దేశిస్తారు. సో ఆ విధంగా క్రమాన్ని బోధిస్తూ ఆ పూర్ణ పరమార్థ తత్వాన్ని, భూమా అనే తత్వాన్ని బోధించటం కోసం ఈ ఆరవ ప్రకరణము నిర్దేశ్యామి, నేను బోధిస్తాను అని శృతి, శృతి వేదమాత అని, అంటే శృతిని ఒక పర్సానిఫై చేసి వాక్యరచన చేస్తారు. శృతి అలా భావిస్తోంది, నేను ఇది ఈ విద్యార్థులకు నేను బోధిస్తాను అని నిర్ణయించుకుని శృతి ఈ ఏడవ ప్రపాఠకము అంటే అధ్యాయమును ఆరంభించుచున్నది. ఎలాగ దీన్నే ఏమంటారంటే శాఖాచంద్ర దర్శనవత్. శాఖాచంద్ర దర్శనం అని ఉంటుంది ఇది. ఎలాగ దీనికి దృష్టాంతం ఏంటంటే, ఏది చూపిస్తామో చూపించదలుచుకున్నది దానికి అతీతంగా ఉంటుంది. అది దాంట్లో ఉండే రహస్యం. ఇప్పుడు బంగారం చూపించాలనుకోండి, నెక్లెస్ చూపించి ఇదిగో ఇది నెక్లెస్ అంటారు అని, నేను బంగారం చూపించమంటే నువ్వు నెక్లెస్ చూపిస్తావు ఏమిటి అని అనుకోకూడదు. నెక్లెస్ చూపించి తద్వారా బంగారాన్ని చూపిస్తాను. లేకపోతే మీరు ఏ రూపాన్ని చూపించకుండా, ఏ ఆభరణాన్ని కానీ రూపాన్ని కానీ చూపించకుండా బంగారం చూపించడం నాకు ఎలా చూపిస్తారని చూస్తుంది. చూసుకోండి, ఆభరణం చూపించకూడదు, రూపం చూపించకూడదు, బంగారం చూపించాలి, కుదరదు. కాబట్టి ఇదిగో ఇది చూడండి అని చెప్పి దేన్ని చూపిస్తామో దాని దగ్గరే స్టక్ అయిపోకూడదు, దాని దగ్గరే అతుక్కుపోకూడదు. దానికి అతీతంగా మీరు వెళ్ళినప్పుడు మీకు వస్తువు లభిస్తుంది. దీన్ని శాఖాచంద్ర దర్శన న్యాయము అని అంటారు. ఇప్పుడు చిన్నపిల్లవాడికి చంద్రుడిని చూపించాలి. మరి చంద్రుడు అడుగోరా చంద్రుడు అంటే వాడు చుట్టుపక్కల చూస్తాడు. చంద్రుడు ఎక్కడో చుట్టుపక్కల ఉన్నట్టుగా, చుట్టుపక్కల లేడు, ఆకాశంలో ఉన్నాడు. ఆకాశంలో ఎక్కడ ఉన్నాడు? ఆకాశం ఇస్ టూ వైడ్, ఇట్ ఈస్ టూ స్పేషస్, చాలా విస్తారంగా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఆకాశంలో ఎక్కడున్నట్టు ఈ చంద్రుడు. అందుకోసం ఎలా చూపిస్తారంటే శాఖను చూపిస్తారు. వృక్ష శాఖ, ఈ కొమ్మ చూడు, ఆ కొమ్మ చూస్తాడు. కొమ్మ చూపించడం లక్ష్యం కాదు, ఆ కొమ్మ చూసి ఆ కొమ్మ గుండా రెండు కొమ్మలు ఉన్నాయి, శాఖ రెండు శాఖలు, ఆ రెండింటి మధ్యలో అలా ఆకాశం కేసు చూడు. ఇక్కడ ఆకాశం కాకుండా ఆ కొమ్మల మధ్యలో ఆకాశం కేసు చూడు. చూస్తే అక్కడ ఏం కనపడుతోంది నీకు? కొమ్మలు కనపడుతున్నాయి. కొమ్మలు సరే, కొమ్మల మధ్యలో దూరంగా ఏం కనపడుతోంది అంటే, ఆ ఆకాశంలో ఇలా ఉంది, వంకలాగా ఉన్నది, అదే చంద్రుడు. ఆ విధంగా నామాది ప్రాణాంతాన్ని, నామతో మొదలుపెట్టు, నామ ప్రతివాడికి ఓ పేరు ఒకటి ఉంటుంది. మరి ఆత్మవిద్య కదా, నేను ఫలానా అని వాడు పేరును పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. పేరు అవసరం పాస్పోర్ట్కి, దీనికి దానికి అవసరం కానీ, రేషన్ కార్డుకి వాటికి పేరు అవసరం కానీ, తత్వం దగ్గర పేరు ఎందుకు పనికొస్తుందండి? తత్వం దగ్గర ఇదే, ఏదైనా కర్మకి పేరు అవసరం. సో సో నామధేయస్య, ఇంకా నేను ఒక్కడనే ఉంటే కూడా చాలదు, ధర్మపత్ని సమేతస్య అక్కడ కూడా చాలదు,